తెలంగాణ ఉద్యమకారుడు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను చందుర్తి మండల కేంద్రంలోని పొరగిరి క్షత్రియ పెరిక సంక్షేమ హాల్లో బుధవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షులు న్యాకలి అల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ అధ్యక్షులు అల్లయ్య మాట్లాడుతూ కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. కేటీఆర్ నేతృత్వంలో ఐటీ రంగం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు జలగం కిషన్రావు, తిప్పని శ్రీనివాస్, నాయకులు ఎర్లపల్లి రాజు, బత్తుల కమలాకర్, ఏనుగుల శ్రీనివాస్, బైరుగోని రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంత వర్షాలు ఉన్నా కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి టీఆర్ఎస్ ముఖ్య నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ కేటీఆర్ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, తెలంగాణ రాష్ట్రానికి వారి యొక్క సేవలు చాలా అవసరం కాబట్టి త్వరలోనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వారి చేతుల్లోకి తీసుకొని పరిపాలించాలని కోరుకుంటూ వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందించి యూత్కు ఎన్నో విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి దేశాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి ఒక మహనీయుని యొక్క జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం. మరి వారు చేసినటువంటి సేవలు మరి వారిని 100 సంవత్సరాలు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండే విధంగా జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటూ మరి రాబోయే కాలంలో మరి ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా చందుర్తి మండల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుండి తరలివచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణుల సమక్షంలో వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల ఆశీస్సులతో, ఆ భగవంతుని ఆశీస్సులతో వారు ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం తెలంగాణకు వారి అమూల్యమైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో తెలంగాణకు అనేక విధాలుగా వారి సేవలు అవసరమని ఆకాంక్షిస్తూ ఇప్పటి వరకు ఈ స్వరాష్ట్రంలో దేశ విదేశాల్లో దేశంలోనే ఒక గొప్ప యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్గా పేరు తెచ్చుకొని ఐటీ కంపెనీలను అనేక పేరెన్నిక కలిగినటువంటి ఐటీ కంపెనీలను హైదరాబాద్కు తీసుకొచ్చి లక్షలాది యువతకు ఉపాధి చూపించినటువంటి ఒక మార్గదర్శి, భవిష్యత్తులో ఈ దేశానికి ఈ రాష్ట్రానికి వారి సేవలు అమూల్యమైనవి కాబట్టి ఆ తెలంగాణ ప్రజల ఆశీస్సులు భగవంతుని దీవెనలతో వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.